సింహాచలంలో చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారి చందన తొలగింపు కార్యక్రమం వేద మంత్రాల మధ్య జరుగుతోంది. తొలి దర్శనం కోసం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు బంధువులు వచ్చారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని తొలి దర్శనం చేసుకున్నారు అశోక్ గజపతిరాజు. కప్పస్తంభం, ఆలింగనం, అంతరాయంలో ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఈసారి చైర్మన్ అశోక్, ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులు కలిసి దర్శనానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, కవిత ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అయిన సింహాద్రి అప్పన్నకి ఇవాళ నిజరూప దర్శనం. అంటే వైశాఖ శుద్ధ తదియ రోజైన అక్షయ తృతీయ రోజున ఈ కార్యక్రమ నిజరూప దర్శనం అయితే భక్తులకి అందించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సింహాచలంలో అంటే గడిచిన రెండేళ్లగా కోవిడ్ కారణంగా చందనోత్సవం జరగలేదు. ఈ ఏడాది అంటే రెండేళ్ల తర్వాత మూడవ సంవత్సరం నాడు ఈ నిజరూప దర్శనంలో ఉన్న చంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులైతే మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపుగా విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:30 తర్వాత అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే ఆనంద గజపతిరాజు కుటుంబ సమేతంగా వచ్చి తొలి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకి, సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనం ఇచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే తర్వాత అయితే మాత్రం యథావిధిగా ఎవరైతే మా ప్రోటోకాల్ దర్శనం పేరుతో చాలా మంది దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సామాన్య భక్తులు కూడా చాలా బారులు తీరిన క్యూలైన్లో ఉన్నారు. దాదాపుగా చూసుకున్నట్టయితే విఐపి దర్శనం 1000 రూపాయలు, 1200 పేరుతో 2 దర్శనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇది 1000 రూపాయల విఐపి క్యూలైను. అయితే అందరికి కూడా ఎక్కువగా 1000 రూపాయల టికెట్లు ఇవ్వడంతో అయితే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే మాత్రం బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ భక్తులు అయితే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రెండేళ్ల తర్వాత, అంటే కోవిడ్ కారణంగా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 3వ సంవత్సరం దర్శనం కదా? చాలా బాగుందండి, ఏర్పాట్లు బాగా చేశారు, లైన్లు కూడా కొంత ఫ్రీగా ఉంది. 2 ఏళ్ల తర్వాత మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినందుకు దేవస్థానం వరకు ప్రత్యేకమైన అభినందనలు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇప్పుడు కాసేపట్లో దర్శనం చేసుకోబోతున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే విశాఖపట్నం. ఈ పరిస్థితి క్యూ లైన్ లో అయితే మాత్రం వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాధవదార నుంచి అండి. బాగా అరేంజ్మెంట్ చేశారండి, బాగా జరుగుతుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏడాది పొడుగునా కూడా చందనం మాట నుండే ఈ స్వామి ఒక్క అక్షయ తృతీయ రోజున మాత్రమే నిజరూప దర్శనంలో స్వామివారి దర్శనమిస్తారు. అలాంటి నిజరూప దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున భక్తులు ఇలా క్యూలైన్లో బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దర్శనం తరువాత సాయంత్రం 7 గంటల లోపు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. మళ్ళీ 7 గంటల తరువాత ఏదైతే చందన సమర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందో, ఈ మధ్య కాలంలో ఉన్న సుమారుగా 12 నుంచి 14 గంటలు మాత్రమే నిజరూప దర్శనం. లక్షలాది మంది ఈ దర్శనం కోసం అయితే మాత్రం ఏడాది పొడుగునా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? పశ్చిమ గోదావరి బీవారం నుంచి వచ్చామమ్మా. దర్శనం అయిందమ్మా? అయింది. ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. బాగుందండి, చాలా బాగుంది. అనుభూతి ఎప్పుడు లేదు, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం చూడటం. ఈ దర్శనం చేసుకోలేదు, చాలా దర్శనాలు చేసుకున్నాం. ఈ దర్శనం ఇదే, చాలా ఆనందంగా ఉంది. సార్, మేము విశాఖపట్నం నుంచి. మెయిన్ ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్కి టికెట్లు ఇవన్నీ ఇష్యూ చేసే ముందు ప్రెస్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం టికెట్లు దొరకకుండా. కౌంటర్లు ఎక్కడ పెట్టారో ఏంటో ఎవరికి తెలియట్లేదు. అది చేస్తే చాలా బాగుంటుంది, దర్శనం చాలా మంచిగా చేస్తారు. అందరి చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ.
ఇచ్చేటప్పుడు అది చెప్తే సరిపోదండి, ముందు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నది అందరికి అందుబాటులోకి రావు కదా, అది ఒకటే ప్రాబ్లం, ఇంకేం లేదు, అంతా బాగుంది, బాగా చేస్తున్నారు. ఈ పరిస్థితి భక్తులైతే మాత్రం ఇక్కడ దర్శనం పూర్తయిన తర్వాత చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చూసుకున్నట్టయితే దాదాపుగా గడిచిన 2 ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి రూపంలో ఉండడంతో అయితే మాత్రం చందనోత్సవం అయితే జరుపుకోలేదు, నిజరూప దర్శనం జరగలేదు. కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఇది 3వ సంవత్సరం నాడు ఈ నిజరూప దర్శనం కోసం అయితే మాత్రం ఆంధ్రా నుంచే కాకుండా అన్ని పక్క చుట్టుపక్కల ఉన్న అన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ సమాచార లోపం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ ఏ టికెట్లు అమ్ముతారు, అసలు ఆ టికెట్లు ఏ టికెట్లు ఎటువైపు రావాలి అనే సమాచారం చెప్పడం, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం దాదాపుగా TV5 లైవ్ ప్రారంభించిన 10 నిమిషాల నుంచి కూడా ఒక్క అనౌన్స్మెంట్ కూడా జరగడం లేదంటే సమాచారం ఇవ్వడం లేదనేది అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అయితే భక్తులందరూ కూడా అదే చెప్తున్నారు, సమాచార లోపం కారణంగా ఇక్కడ కొండ మీద చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎక్కువగా VIPలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప సామాన్య భక్తులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదనే ఆరోపణలు అయితే మాత్రం భక్తుల నుంచి ఎదురవుతుంది. ఎందుకంటే ఇంతటి కీలకమైన నిజరూప దర్శనం రోజున ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, ఎక్కడికక్కడికి బందోబస్తు ఏర్పాటు చేసి అటెలండి ఇటెలండి అని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చే హోర్డింగ్స్ కానీ అవి లేకపోవడం, అలాగే ఏ టికెట్లు ఎక్కడమ్ముతారు అని మైక్ అనౌన్స్మెంట్ చేయకపోవడం కూడా ఇక్కడ ప్రధానంగా భక్తులైతే మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే సింహాచలం కొండపైన కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే 1000 రూపాయల టికెట్లు 1200 రూపాయల టికెట్లు పెద్ద ఎత్తున ఇక్కడ కొనుగోలు అమ్మకం చేసిన తర్వాత లైన్లో మాత్రం సాధారణ లైన్ల కంటే ఈ 2 లైన్లలోనే ఎక్కువగా భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం ఈ టికెట్ల అమ్మకాల తర్వాత చాలా మట్టుకు ఇక్కడ భక్తులు వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇంకా ఏర్పాట్లకు సంబంధించి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అన్ని శాఖలు కూడా సమన్వయపరుస్తూనే ఇలాంటి నిజరూప దర్శనం పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో అంటే దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు సమన్వయంతో అయితే మాత్రం ఇక్కడ జరగాల్సిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తోంది. ఇది పరిస్థితి కవిత వాట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.